గొల్లా కృమ సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం 10 కోట్లు కేటాయించిందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గండిపేట మండలం కోకపేటలో మంత్రి తలసాని పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గొల్లా కృమ సంఘాలకు ప్రభుత్వం 10 ఎకరాలు కేటాయించిందన్నారు. ఈ నెల 29న గొల్లా కృమ సంఘాల భవనాలకు సీఎం కేసీఆర్ స్థాపన చేస్తున్నారన్నారు. యాదవ కుర్మ భవనాల శంకుస్థాపన గౌరవ మన ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన జరిగిన తర్వాత మరి సిబిఐటి హాస్టల్ గ్రౌండ్ లో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ మరి జరగబోతుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక గౌరవ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతులు అణగారిన ప్రజానీకానికి చైతన్యం రావడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలి, కులవృత్తుల మీద ఆధారపడినటువంటి జీవితాల్లో వెలుగు నింపాలనేటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా ఈ రోజు మన రాష్ట్రంలో 103 కులాలు మరి వారి అందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావాలి. ఎప్పుడు 60-70 సంవత్సరాల క్రితం గ్రామ స్వరాజ్యంలో కులవృత్తుల మీద వారి యొక్క జీవనం కొనసాగుతున్నటువంటి సందర్భంలో నెక్స్ట్ మంత్ అసెంబ్లీ పెట్టి తయారు చేయడం జరిగింది. తప్పకుండా బడుగు బలహీన వర్గాలకు 60 సంవత్సరాల తర్వాత న్యాయం జరుగుతుంది, అందరు సంతోషంగా ఉండాలనేటువంటి సంకల్పంతో చాలా కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా నేత కానివ్వండి, గీత కానివ్వండి, అదేవిధంగా మత్స్యకారులు కానివ్వండి, దాంతోపాటు గొల్ల కుర్మలు కూడా రాష్ట్రంలో కొన్ని లక్షలాది కుటుంబాలు ఉన్నటువంటి మీ జీవితాల్లో గొర్రెలు పెద్ద ఎత్తున గొర్రెలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని దగ్గర దగ్గర 1.5 కోటి గొర్రెల్ని తేవాలి ఇతర రాష్ట్రాల నుంచి. ఇప్పటికే 32 లక్షల చిల్లర గొర్రెల్ని మన రాష్ట్రానికి తీసుకురావడం, ఆ వచ్చిన తర్వాత పిల్లలు కూడా ఒకసారి డెలివరీస్ 12 లక్షల పైన డెలివరీస్, అంటే ప్రతి కుటుంబానికి మేలు జరిగే కార్యక్రమం. దాంతోపాటు ముదిరాజులు గంగపుత్రులు కూడా ఫ్రీగా చేప పిల్లలు, ఇంతకుముందు చేపలు ఎక్కడ దొరుకుతాయంటే ఆంధ్రలో దొరుకుతుంటాయి, బట్ రాబో కాలంలో భారతదేశంలో చేపలు ఎక్కడ దొరుకుతాయంటే తెలంగాణ రాష్ట్రంలో దొరుకుతాయనే విధంగా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీని వలన అనేకమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఆ కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ళ పిల్లలు కూడా బాగా చదువుకోవడానికి, వాళ్ళ ఆర్థిక వెసులుబాటు కూడా మరి చేపట్టడానికి ఈ విధంగా కార్యక్రమాలను తీసుకుని వెళ్లడం. దీని వలన ఒకటి మధ్యరాత్రి 12:30 గంటల నుంచి రైతాంగానికి కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మిషన్ భగీరథ కానివ్వండి, మిషన్ క్రాప్ కు అంటే మామూలుగా రైతాంగానికి మొదటి క్రాప్ రెండో క్రాప్ కలిపి 8,000 రూపాయలు సంవత్సరానికి, అంటే ఈ విధమైనటువంటి ఒకవైపున అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు, రెండో వైపున సంక్షేమ కార్యక్రమాలకు వచ్చినప్పుడు కూడా 40,000 కోట్ల రూపాయలు ఓన్లీ సంక్షేమం మీద ఖర్చు పెడుతుంది. ఎడ్యుకేషన్ మీద కూడా టాప్ ప్రియారిటీ, హెల్త్ మీద టాప్ ప్రియారిటీ. మరి ఈ విధంగా చేసుకుని మనం ముందుకెళ్తున్నటువంటి తరుణం 10 ఎకరాలు 10 కోట్ల రూపాయలు అంటే హాస్టల్ భవనాలు కానివ్వండి, అదేవిధంగా భవనంతో పాటు హాస్టల్ కూడా, అంటే పిల్లలు గ్రామీణ ప్రాంతంలో చదువుకునే వాళ్ళకి ఇక్కడ వెసులుబాటు ఇవ్వడానికి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం. దీంట్లో ప్రధానంగా మరి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మా శాసనసభ్యులు వారి యొక్క పూర్తి సహకారం, ఇక్కడ ప్రకాష్ గౌడ్ గారు గ్రౌండ్స్ లో 10 లక్షల మందితోనే గొల్ల కుర్మల మీటింగ్ కూడా పెట్టబోతున్నాం. కాబట్టి అందరూ మీడియా మిత్రులు కానివ్వండి, మరి ప్రజానీకం కానివ్వండి, అందరు సహకరించవలసిందిగా కోరుతున్నాను. మీరు చూస్తారు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది,
అయితే దీంట్లో సంఖ్య ఇప్పుడు నేను చెప్పడం కంటే 29 చూస్తే బాగుంటుంది. మాకేందంటే చుట్టుపక్కల కూడా మెజారిటీ సర్పంచ్లు ఈ కమ్యూనిటీకి సంబంధించి ఉండడం కూడా బాగా పెద్ద అడ్వాంటేజ్. ఇంకా ఒక్కొక్కరు వాళ్ళు తలుచుకుంటే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ జరగడానికి. బట్ తెలంగాణ జిల్లాల నుంచి అన్ని జిల్లాల నుంచి వస్తుంటారు.